మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు దేవునికి మహిమ కలుగును గాక హెబ్రిపత్రిక పదవాధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చదువుతున్నాను ఒకసారి మీరు గమనించండి మనస్సాక్షికి కల్మషము తోచుకునున్నట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరముల గలవారునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము ఇక కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దైవజనైన పౌరు గారు చెప్పినట్లుగా వాక్యం చెప్తుంది ప్రోక్షింపబడిన హృదయముల గలవారమై నిర్మలమైన వాక్యము అను ఉదకము చేత స్నానము చేసిన శేరముల గలవారమై విశ్వాస విషయములో ఒక సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో అని నాలుగు మాటలు చెప్తూ ఈ అనుభవాలతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదుము అని చెప్పారు వీటన్నిటిని గురించినటువంటి ఒక చక్కని వివరణ ఉంది కానీ ఈ సమయంలో నేను మీకు చెప్పాలి అని కోరుకున్నది ఏమిటంటే ఆ మొదటి మాట మరొకసారి చదువుతున్నాను గమనించండి మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు మనకు క్రొత్త నిబంధనలో ఈ పదాలు ఎక్కువగా కనిపిస్తాయి మనస్సాక్షి 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 అనే పదాలు క్రొత్త నిబంధనలో కనపడతాయి పాత నిబంధనలో ఎక్కడ మనకు కనపడు మనస్సాక్షి అంటే ఈ లోకంలో చాలామంది ఏమంటారంటే అంతరాత్మ అంటారు ప్రతి మనిషిలో మనస్సాక్షి ఒకటి ఉంటుంది ఆ మనస్సాక్షి మనిషిని నడిపిస్తుంది ప్రతి మనిషి మనస్సాక్షి కలిగి జీవించవలసిన అవసరత ఉంది మనస్సాక్షి కలిగినటువంటి మనుషులు మనస్సాక్షితో జీవించే ఆ జీవితం ఎలా ఉంటుంది మనస్సాక్షి మన మీద నేరారూపణ మోపుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ మనస్సాక్షిని మనం త్రోసిపుచ్చి నడిస్తే కలిగే ప్రబలమైనటువంటి నష్టాలు కూడా ఉన్నాయి బైబిల్ ఆ విధంగా చెప్తుంది సహజంగా ఎవరైనా ఒక తప్పు చేస్తే ఇంట్లో ఒక ఎల్లాలు తప్పు చేశారనుకోండి ఆ ఇంటి యజమానుడు ఇది తప్పు అని చెబితే అప్పుడు నేను చేసిన తప్పు అనుకుంటారు అలాగే ఒక ఇంటి యజమానుడు కానివ్వండి పిల్లలు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి ప్రతి మనిషి ఏదైనా ఒక తప్పు చేస్తున్నప్పుడు ఇతరులు ఎవరైనా కానీ నువ్వు చేసింది తప్పు అని చెబితే అవును నేను చేసింది తప్పు అని వారు నిజమే అని తెలుసుకుంటారు కానీ ప్రతి మనిషి గమనించవలసినటువంటి ఒక లోతైన సత్యం ఏమిటంటే ఎవరో తప్పు చేశారు తప్పు చేయలేదు అని చెప్పేదానికి ముందు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మనస్సాక్షి అతనికి తెలియజేస్తుంది మనం చేస్తుంది తప్ప రైటర్ అనే విషయాలు నేను ఒక రెండు సందర్భాలు మీకు చెప్తాను యోహాన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం మీరు తొమ్మిదవ వచనాన్ని నోట్ చేసుకోండి ఈ మొదటి వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు అక్కడున్న వివరణ మనం చాలాసార్లు చదువుకుంటున్నాం తెలుసుకుంటున్నాం పాపము చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెద రాళ్ళతో కొట్టి చంపాలి మీరేమంటారు అని యేసు ప్రభువును అడిగారు అప్పుడు యేసు ప్రభు మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళతో మీరు కొట్టి చంపండి అయితే ఒక సంగతి చెప్తున్నాను వినండి పాపము చేసినటువంటి వ్యక్తిని పాపము చేయని వారు మాత్రమే రాయి వేసి చంపాలి మీలో ఎవరు పాపం చేయలేదో వారు ముందుగా రాయి విసరండి చంపండి అని చెప్పారు ఆ మాటలు విని తర్వాత తొమ్మిదో వచనంలో ఇలా వ్రాయిబడిందండి ఏమైనా రాయిబడింది వారు ఆ మాట విని కింద ఫుట్నోట్లో ఉంటుంది చూడండి వారు ఆ మాట విని అనే ఆ చోట కింద ఫుట్ నోట్లో చిన్న అక్షరాలు ఉంటాయి చూడండి ప్రతివారట మనస్సాక్షి చేత వారై మీకు అర్థమైంది ఇప్పుడు యేసుప్రభు చెప్పలేదు మీరు తప్పు చేశారని మరెవరూ అక్కడ చెప్పలేదు వారు మనస్సాక్షి వారు చెప్తుంది మనస్సాక్షి అది గద్దించబడి ఆ రాళ్ళు అక్కడే విసిరి క్రింద పడవేసి వెళ్ళిపోయినట్లుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి దీని వివరణ మనకు చాలాసార్లు బైబిల్లో చదువుకుంటున్నాం అనేక మంది దైవ సేవకులు చెబుతూ ఉంటే విన్నాం ఇక్కడ నేను గమనించిన ఒక విషయం ఏంటంటే ప్రతి మనిషిలో ఒక మనస్సాక్షి ఉంటుంది ఆ మనస్సాక్షి ఇది తప్పు ఇది ఒప్పు ఇది పరిశుద్ధత ఇది అపవిత్రత ఇది మంచి ఇది చెడి ఇది యథార్థత ఇది దుర్మార్గత మీరు ఇలా చేయండి ఇలా చేయకూడదు అని వారి అంతరాత్మ వారి మనస్సాక్షి వారికి తెలియచేసింది ఇంకొక సందర్భం కూడా చెప్తాను చూడండి అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ప్రారంభం నుండి మీరు ఒక నాలుగైదు వచనాలు నోట్ చేయండి ఒకసారి ఖైదీగా దైవజన పౌలు వెళ్తున్నప్పుడు ఆయన ప్రయాణంలో వాడ బ్రద్దలైంది తర్వాత ఒక ద్వీపంలోనికి వారు వెళ్ళారు అక్కడ ద్వీప వాసులు పౌలును ఆయనతో ఉన్నటువంటి వ్యక్తుల్ని చేరదీసి పరామర్శించినట్లుగా వాక్యం చెబుతుంది బాగా చలిగా ఉన్నప్పుడు దైవజన పౌలు గారు మోపిడి కట్టెలు ఏరి అక్కడ కొంచెం చలి కాంచుకుందామని ఆయన పనిలో ఆయన ఉన్నారు ఆ కట్టెల్లో నుంచి ఒక భయంకరమైనటువంటి సర్పం పౌలు చేతిని పట్టుకొని వ్రేలాడుతుంది అప్పుడు ఆ ద్వీపవాసులందరూ ఈ మాట అంటారు ఈ వ్యక్తి నరహంతకుడు సముద్రములో తప్పించుకునినను న్యాయమతని బ్రతకనీయదు చూడండి వీరు ఎక్కడో ద్వీపవాసులండి ఏజెన్సీ ఏరియాల్లో దీవుల్లో నివాసం చేసి అండి అసలు వారికి ఏసుప్రభుని గురించి తెలియదండి న్యాయమతాన్ని బ్రతకనీయదు న్యాయమతాన్ని పట్టుకున్నదని ఎలా చెప్తున్నారండి అంటే ఆ మనుషులలో కూడా ఒక మనస్సాక్షి ఉందని నేను ఎవరని ఇస్తున్నాను మీకు ప్రతి మనుషులో ఒక మనస్సాక్షి ఉంటుంది ఆ మనస్సాక్షి ఆ వ్యక్తిని నడిపిస్తుంది ఆ మనస్వాక్షే ఆ వ్యక్తిని తప్పు ఏదో తప్పు కాదు ఏదో అన్నీ తెలియజేస్తుంది రోమా పత్రిక రెండవ అధ్యాయంలో పదిహేనవ వచనాన్ని మీరు గమనించండి ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వ్యక్తులకి పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఉంది ఇప్పుడు ఈ నిబంధనలో యేసు ప్రభు చెప్పినటువంటి ఎన్నో సుబోధలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం ఉంది ఆ రోజుల్లో ధర్మశాస్త్రము లేనటువంటి అన్ని కానివ్వండి ఈ రోజున పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియకుండా ఇంకా సువార్త అందించబడకుండా ఇంకా యేసు ప్రభువుని గురించి తెలుసుకోకుండా ఉన్నటువంటి అన్ని జనులు లేకపోలేదు యేసు ప్రభువుని గురించి తెలుసుకోకుండా చనిపోయే వ్యక్తులు లేకపోలేదు మరి వీళ్ళందరూ చనిపోయారు అనుకోండి రేపు జడ్జిమెంట్కి వెళ్ళారనుకోండి వారందరూ ఆ తీర్పులో మీరెందుకు ఈ తప్పు చేశారు అని యేసుప్రభు అడిగారు అనుకోండి వారు ఏమంటారు అసలు మా దగ్గరకు దైవ సేవకులు ఎవరు రాలేదు స్వార్థ మాకు అందించబడలేదు యేసు ప్రభావం మీ గురించి అసలు మాకు ఎవరు చెప్పలేదు ఇది తప్పు ఇది తప్పు కాదు ఇది పాపము ఇది పవిత్రత ఇది మంచి ఈ చెడు పండ్లు అని చెప్పేవారు మాకు లేరు అని ఆ తీర్పులో వారు తప్పించుకునే అవకాశాలు ఉంటాయి కానీ ఇది ఈ రోమపత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనం ఇలా మనకు తెలియజేస్తుంది ధర్మశాస్త్రము లేనటువంటి అన్యజనులు బైబిల్ లేనటువంటి అన్యజనులు యేసుప్రభుని గురించి పూర్తిగా తెలియనటువంటి వ్యక్తులు కూడా బైబిల్లో పది కాలంలో ఉంటే ఆ కాలంలో ఒక కాలం మనస్వాక్షి కాలం అనే గ్రంథం చెబుతుంది పాత నిబంధన వారైన కానివ్వండి కొరత నిబంధన వారైన కానివ్వండి మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చబడతారు అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఆ మనస్సాక్షి ఇది తప్పు అక్కడ వ్రాయబడింది క్లియర్గా ఇది తప్పు కాదు అని మనకు బోధించినప్పుడు ఆ మనస్సాక్షిని త్రోసిపుచ్చి విధు విరుద్ధంగా ఎవరైనా కానీ పాపం చేస్తే అలాంటి వ్యక్తులు రేపు తీర్పులో నిలబడతారు అందుకే దేవుడు ప్రతి మనిషికి ఒక ఇచ్చారు మనిషిలో మనస్సాక్షి చాలా ప్రాముఖ్యమైంది ఆ మనస్సాక్షి చెప్పేటట్లుగా మనం వినాలి ఆ మనస్సాక్షి బోధిస్తున్నట్లుగా మనం నడిపించబడాలి ఆశీర్వాదం వేరుగా ఉంటుంది అనే సంగతి వాస్తవం చూడండి పౌలు బోధించినటువంటి బోధలలో కొన్ని మాటలు మీకు చెప్తాను కొనులకు రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఇరవై ఏడవ వచనం ఈ రెండు వచనాల్లో మీరు గమనించండి ఒక మనిషి తినే ఆహారములను కూర్చు కూడా దైవజైన పౌలు చెప్పారు ఇది తినవచ్చు ఇది తినకూడదు ఇది బలి అర్పించబడినటువంటి ఆహారం పూజలు చేసినటువంటి ఆహారం ఇది తినొచ్చా తినకూడదా ఎవరో చెప్పేదానికంటే కూడా మీ మనస్వాక్షిని బట్టి మీరు తినండి మీ మనస్వాక్షిని బట్టి మీరు తినవద్దు అనే పదం ఉపయోగించారు నా ప్రియమైన సహోదరులారా ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే కొరందిలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం మీరు రెండవ వచనం చదువుతున్నారు ఒకసారి వినండి దైవజన పౌలు గారు చెప్పినటువంటి మాటలు దైవ పౌలు గారు ఆయన పరిచర్యలో ఇదిగో ఈ మంచి మాటలు చెబుతున్నారు చూడండి కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యముని మేము వంచనగా బోధింపకయు సత్యాన్ని మేము ప్రత్యక్షపరుచున్నాము కనుక చూశారండి నా మనస్సాక్షి ఎదుటే కాదు ప్రతి మనిషిని యొక్క సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొను చున్నాము ఒకసారి మీరు ఆలోచించండి ఈ మాటలు మా మనస్వాక్షి ఎదుట ప్రతి వారి మనస్వాక్షి ఎదుట మమ్మల్ని మేమే మెప్పింప చేసుకుంటున్నాము నా పరిచర్య మనస్సాక్షితో కూడింది అందరి మనస్సాక్షి కూడా చెప్తుంది దయవచిన పౌలు గారు ఇలా దేవుని చేత పిలువబడ్డారు దేవుని చేత ఏర్పరచబడ్డారు దేవుని చేత నియమించబడ్డారు యథార్థపరుడు నమ్మకస్తుడు ఆయనలో కుయుక్తి లేదు వంచనలు లేవు మాయలు లేవు మంత్రాలు లేవు ప్రతి వారి మనస్సాక్షి పౌలు యొక్క పరిచరణ గురించి సాక్షమిస్తుంది పాత నిబంధనలో ఇలాంటి వ్యక్తిని మనం సమూహలను చూస్తాం సమూహలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయములో మొదటి నుండి కొన్ని మాటలు మీరు తర్వాత అయినా చదువుకోనండి ఒక మంచి మనస్సాక్షితో అందరి మనస్సాక్షి ఎదుట తన్ను తాను మెప్పింపజేసుకొనొచ్చు నడిపించబడినటువంటి వ్యక్తి ఎవరంటే సముయేడు అందుకే చూడండి నేను ఎవరి ఎద్దునైనా గాడిదనైనా తీసుకున్నానా ఎవరి దగ్గరైనా లంచం పుచ్చుకున్నానా న్యాయము తప్పి తీర్పు ఎక్కడైనా తీర్చానా ఎవరైనా ఉంటే చెప్పండి అంటే వారందరూ అంటారు ఇలాంటి పనులు ఏమీ మీరు చేయలేదు అంటే కొత్త నిబంధనలో పౌలు గారు తన మనస్సాక్షి ఇతరుల మనస్సాక్షి ఎదుట వంచనలు కుయుక్తి లేకుండా నడిపించబడ్డారు పాత నిబంధనలో సమూహాలు కూడా ఆ విధంగా నడిపించబడ్డారు ఈరోజున చాలామంది మనస్సాక్షి లేకుండా బ్రతుకుతున్నారు విధి విరుద్ధంగా కొన్నిసార్లు తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎదుటి వ్యక్తులు అంటారు నీ కొంచెమైనా మనస్సాక్షి లేదురా నీ అంతరాత్మ నీకు చెప్పట్లేదా కొన్నిసార్లు అంటూ ఉంటారు ఇంకా కొన్ని మాటలు మాట్లాడుతుంటారు ఆడ అంతరాత్మలు చెప్తాదిలే ఆమె మనస్సాక్షి ఆమెను ఒక రోజున గద్దిస్తుందిలే అంటారు మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నా అలాగే విధి విరుద్ధంగా తప్పులు చేయటానికి కొంతమంది తెగిస్తారు ప్రేమైన సహోదరులారా ఒక లోతైన పరిశుద్ధత ఎక్కడుందంటే మనస్సాక్షి చేత ఒక వ్యక్తి ప్రతిక్షణం గద్దించబడుతూ వెళ్ళాలి మనస్సాక్షి చేత హెచ్చరింపబడాలి అదే ఒక లోతైన పరిశుద్ధత లేదా ఎంతటి దైవ సేవకులైనా ఎంతటి విశ్వాసులైనా మనుషుల కళ్ళు కప్పి విరుద్ధమైనటువంటి పనులు చేస్తారు పౌలు కొన్ని సాక్ష్యాలు చెప్తుంటారు పరిశుద్ధాత్మ ఎందు మా మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇస్తుంది అని చెప్తారు వినాలి వాస్తవానికి మనం చెప్తాం పరిశుద్ధాత్మ లీడ్ చేస్తున్నారు గైడ్ చేస్తున్నారు పరిశుద్ధాత్మ నడిపిస్తున్నారు అని చెప్తూ ఉంటాం పౌలు అంటారు ఆయన బోధలో పరిశుద్ధాత్మ ఎందు నా మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇస్తుంది యేసు రక్తము కానివ్వండి పరిశుద్ధాత్ముడు కానివ్వండి ఏమండి మన మనస్సాక్షికి తోడ్పడుతూ ఉంటారు నేను మాట చెప్తా వినండి మనస్సాక్షి యొక్క కంట్రోల్లో మనిషి ఉండాలి మనస్సాక్షి యొక్క స్వాధీనములో మనిషి ఉండాలి ఆ కంట్రోల్లో ఆధీనంలో ఉన్నంత వరకు ఇబ్బంది లేదు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను బైక్లు కార్లు చాలా మంది తెలుసు కదండి డ్రైవింగ్ చేస్తారు కదండి దానిలో కొన్ని ఏమైనా గుర్తులు ఉంటాయి మీరు గుర్తించండి కొన్ని సిగ్నల్స్ ఉంటాయి కొన్ని గ్రీన్ ఉంటాయి తర్వాత కొన్ని ఎల్లో ఉంటాయి తర్వాత కొన్ని రెడ్ ఉంటాయి కదా అంటే ఒక ఫార్టీ లేకపోతే సిక్స్టీ వరకు వెళ్తే గ్రీన్ సేఫ్గా వెళ్తావు ఇబ్బంది లేదు నా కంట్రోల్లో నువ్వు ఉంటావు నీ కంట్రోల్లో నేను ఉంటాను అర్థం ఇంకొంచెం స్పీడ్ అయ్యాలనుకోండి ఆ వ్యక్తి ఎనభై వరకు ఆ సిగ్నల్స్ కూడా మనకు చెప్తూ ఉంటాయి ఇక దాటామంటే మాత్రం నా స్వాధీనంలో ఉండు నీ స్వాధీనంలో నేను కాదని లాస్ట్కి వెళ్తే మనం రెడ్ సిగ్నల్స్ ఉంటాయి కావాలంటే గమనించండి ఇక ముల్లు దాని మీదకి వెళ్ళిందంటే అర్థమేంటి తెలుసా ఇక నేను నీ స్వాధీనంలో లేను అని అర్థం ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే నాకు సంబంధము లేదు మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఆ రెడ్లోకి వెళ్ళింది అనుకోండి ముళ్ళు ఇక నా స్వాధీనంలో లేవు నువ్వు నీ స్వాధీనంలో నేను లేను నీకు డేంజరే చెప్పండి నాకు డేంజరే ఎందుకు ఇలా చెప్తున్నాయి తిమోతి మొదటి పత్రికలో నాలుగవ అధ్యాయం మొదటి నుండి మూడు వచనాలు మీరు గమనించండి ఇక్కడ ఏమని వ్రాయబడిందో పౌలు గారే చెప్పిన మాటలు మనస్సాక్షి కంట్రోల్లో మనం ఉన్నంత వరకు మనస్సాక్షి మనకు చెప్తుంది 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 ఆ మనస్సాక్షి అత గద్దించబడి ఆ మనస్సాక్షి కంట్రోల్లో ఉన్నంత వరకు మనిషి సేపుగా ఉంటాడు ఆ మనస్సాక్షి చెబుతూ ఉన్నప్పుడు కూడా విధి విరుద్ధంగా పాపం మానలేని కనులు కలిగి శరీరాన్ని విచ్చని విడిగా విడిచిపెట్టి ఏమండి ప్రవర్తిస్తే ఇక ఎలా ఉంటుందో తెలుసండి ఇక ఆ మనిషిని ఎవరు సాధుపరచలేరు అని అర్థం మనస్సాక్షి స్వాధీనంలో లేరు ఆ మనిషి ఒకటి ఆ మనిషి మనస్సాక్షి స్వాధీనంలో ఉండడు రెండవది మనస్సాక్షి కూడా దెబ్బతినే పరిస్థితులు వస్తాయి అంతే కదండి బైక్ మీద నుంచి పడిపోతే మనిషికి డేంజర్ తర్వాత బైక్ దుక్కు అయిపోయింది ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను మనిషి ఏమైపోతాడు ఒక చిన్న గడియారంలో ఎవరిని బ్యాటరీలు వేసామనుకోండి అవి బాగా పనిచేసిన బాగానే ఉంటుంది ఇది ఆ తర్వాత బ్యాటరీలు డౌన్ అయిపోతాయి అవి పాడైపోతాయి ఇవి పాడైపోతాయి అందుకే ఇక్కడ ఏమైనా రాయబడిందంటే చూడండి నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతున్నారు కడవరి దినం మోసపరుచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్షముంచి ఎవరట వీరు మొదటి నుంచి మరలా అబద్ధికుల వేషధారణ కలిగి జీవిస్తున్నారు కొందరు మోసపరుచు ఆత్మల పని చేస్తేనే కొందరులో దయ్యాల బోధలు బోధిస్తున్నారు మరికొంతమంది విశ్వాస విషయంలో భ్రష్లైపోయారు చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు సుశేరండి ఎవరట వీరు మోసపరిచే దయ్యముల ఆత్మలు కలిగిన వారు అబద్ధికులు వీరందరూ ఎవరండి వాత వేయబడిన మన అంటే అర్థం మనస్సాక్షి చెప్పి 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 ఆ మనస్సాక్షి చెప్పే కొలది కూడా అలాగే త్రోసిపుచ్చి నడిపించబడుతూ ఉంటే ఆ మనస్సాక్షి ఇప్పుడు ఆ వ్యక్తిలో చచ్చింది అందుకే కొన్నిసార్లు అంటారు చూడండి నీలో మనస్సాక్షి లేదురా అంటారు అంటే అర్థం అర్థమేంటో అండి మనస్సాక్షి చెప్పి 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 మనిషికి ఒక మాట గొడ్డుకొక దెబ్బ అంటారు ఇక తర్వాత మనిషి మాట వినడు గొడ్డు ఏమండి కంట్రోల్ అవుతాం మనస్సాక్షి వాత వేయపడుతుంది అంటే మనస్సాక్షి పూర్తిగా ఏమండి అని అర్థం ఇది తెలుసు కదండి మార్కు సుమార్త ఐదవ అధ్యాయంలో ఏ మనుషుడు ఆ వ్యక్తిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు ఇక వాస్తవానికి ఇంట్లో తండ్రి తల్లి లేకపోతే పెద్దలు గురువు సంఘస్థులు సేవకులు కంట్రోల్ చేయాలి ఈ వ్యక్తిని చూశారండి చివరికి మనస్సాక్షిపడిగా స్వాధీనంలో లేడు అందుకే వాక్యం చెబుతుంది అక్కడ సంఖ్యలు సాధుపరచలేకపోయినాయి త్రాళ్ళు సాధుపరచలేకపోయినాయి గ్రామస్తులు సాధుపరచలేదు కుటుంబ సభ్యులు సాధుపరచలేదు ఆఖరికి ఏ మనుషుడు అతన్ని సాధుపరచలేకపోతున్నాడు ఏ మనిషి స్వాధీనం లేడు చివరికి వ్యక్తి మనస్వాక్షి ఆధీనంలో కూడా లేడు గనుకనే బ్రతుకు చివరికి సమాధులు పోలైంది మనస్సాక్షి బ్రతికి ఉందా మనస్సాక్షి చనిపోయిందా ఈ మాటలు వినుచున్నప్పుడే మీరు గుర్తించండి మనస్సాక్షి బ్రతికి ఉందా మనస్సాక్షి చనిపోయిందా మీరు ఎవరైనా సరే నా ప్రేమైన సహోదరులరా మనస్సాక్షి పూర్తిగా వాత వేయబడిందా మీరు గమనించండి మీ శరీరములో ఎక్కడైనా ఒక గాయం అయితే కొద్ది రోజుల తర్వాత ఆ గాయం మానుతుంది గాయం మాని తర్వాత కూడా ఆ మచ్చ అలాగే చేతికి ఉంటుందండి ఆ శరీరములు ఆ మచ్చ కనపడుతుంది ఆ మచ్చ దగ్గర చూడే కాయ కట్టినట్టుగా ఉంటుంది ముళ్ళుతో కానివ్వండి కొన్ని సూదులతో కానివ్వండి మీరు అక్కడ పొడిచి చూడండి తిమ్మిరి తిమ్మిరిగా ఉంటుంది కానీ చురుకు ఉండదు చురుకు చురుకు లేకపోవడానికి కారణం ఏంటంటే వాత అంటే సాక్షి వాత వేయబడి ఉంటే ఇక మనిషికి ఏమండి రోజు రోజుకి మెలుకు ఉండదు షార్ప్నెస్ ఉండదు షార్ప్ లెస్ అవుతుంది ఇక మొద్దుతనం పోదు దేని కూడా ఇక ఆ వ్యక్తి సవాల్గా తీసుకోలేడు తప్పులు జరుగుతున్నా పెద్దగా పట్టించుకోడు చరిత్ర హీనుడిగా మార్చబడుతున్నా పెద్దగా ఆలోచించడు నా వెనక ఇంతమంది నన్ను గూర్చి ఇలా అనుకుంటున్నారే నా సాక్ష్యం రోజు రోజుకి ఎందుకు ఇలా బ్యాడ్ అయిపోతుంది నన్ను గూర్చి అనేకులు ఎందుకు ఇలా చెప్పుకుంటున్నారు కొన్నిసార్లు చూడండి త్రాగుపోతులు ఉంటారు ఇంట్లో సాక్ష్యం ఉండదు వీధిలో సాక్ష్యం ఉండదు చేతుల కష్టాల చేత పాడైపోతున్నా పెద్దగా పట్టించుకోరు పిల్లల జీవితాలు పతనం అయిపోతున్నా పట్టించుకోరు అందరూ చీ చి నీదొక బ్రతికేనా అంటూ ఉన్నా పెద్దగా పట్టించుకోడు కారణమేం తెలుసండి ఆ వ్యక్తుల మనస్సాక్షి సచ్చింది ఎన్నిసార్లు చెప్పినా మోసపరుచు ఆత్మలతో నడిపించబడతారు చాలామంది ఎన్నిసార్లు చెప్పినా ఏమండి అబద్ధాలతో బ్రతుకుతారు కొంతమంది మోసాలు మానరు అక్రమాలు మానరు ప్రేమ వ్యవహారాలు మానరు జీవితాన్ని పోడు చేసుకుంటూ ఉంటారు మూర్ఖంగా ప్రవర్తిస్తారు కామ క్రోధ మోహ మదమశ్చర్యాల్లో పడిపోతూ ఉంటారు కారణం ఏం తెలుసండి మనస్సాక్షి చచ్చింది ఇక ఆ మనిషి ఎవరి స్వాధీనంలో లేనని అర్థం ఈ మాటలు వినుచూ ఉన్నప్పుడే చచ్చిన మనస్సాక్షితో బ్రతుకుతూ ఉన్నారా బైబిల్లో రాయబడింది అక్కడక్కడ బ్రతికి ఉన్నావన్న పేరే ఉంది నీకు మృతుడివి మనస్సాక్షి చచ్చిన తర్వాత వాత వేయబడిన తర్వాత నీ జీవితంలో ఒక చికిరించబడే అనుభవం లేదు పుష్పించే అనుభవం లేదు పరిమళించే అనుభవం లేదు పాత నిబంధనలు మనకు చరిత్ర తెలుసు ఇస్రాయేల గోత్రాల ప్రకారంగా అందరూ తీసుకొని వచ్చి పన్నెండు కర్రలను దేవుని సమూహంలో పెట్టారు ఆ ఎండిపోయిన కర్రలు ఆ మరుసటి రోజు అలాగే ఎండిపోయినట్లుగానే తీసుకున్నారు ఏం మార్పు లేదు కేవలం ఎండిపోయిన కర్రలు పూర్తిగా ఎండిపోయిన జీవితం అంటే మనస్సాక్షి లేని జీవితం కానీ ఒక వ్యక్తి కర్ర మాత్రమే చిగురించబడింది పుష్పించబడింది పరిమళించబడింది కారణం ఏంటి దీనికి అనుగుణమైనటువంటి అవన్నీ పూర్తిగా ఎండిపోయిన ఎముకల్లాగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు లేకపోతే మనస్సాక్షిని కాపాడుకుంటూ బ్రతుకుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాలి నాకు చెప్పాను చూడండి పరశుద్ధాత్ముడు కానివ్వండి యేసు రక్తం కానివ్వండి ఒక రెండు వచనాలు మీకు చూపిస్తాను హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం గమనించండి ఓకే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి గల దేవునిని ఆరాధించుకునుటకు చూశారండి మీ మన సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును మనస్సాక్షితో విధి విరుద్ధమైన పనులు చేస్తూ అసలు పాపం అంటే ఏమిటో తప్పంటే ఏమిటో ఇది మోసమా ఇది అబద్ధమా ఈ మోహాలా ఇవి కామాలా ఈ ఉద్రేకాలా ఇవి తెలియదే మనస్సాక్షి చచ్చి వాత వేయబడి పూర్తిగా మనిషి మృగమలాగా ప్రవర్తిస్తూ ఉంటే అలాంటి వ్యక్తులు ఇలాంటి మాటలు విని యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి యేసు ప్రభుని ప్రభుత్వం క్షమించు అడిగితే ఆయన రక్తం పాడైపోయిన మీ మనస్సాక్షిని శిథిలమైన మీ మనస్సాక్షిని వాతవ్యమైన మీ మనస్సాక్షిని యేసు రక్తం శుద్ధి చేస్తుందనే సంగతి వాస్తవం కొరందికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం పన్నెండో వచ్చినాన్ని కూడా చదువుతున్నారు ఒకసారి వినండి మా అతిశయము ఏదనగా పరిశుద్ధతోను చూసారండి మేము ఎంత పవిత్రముగా నడుస్తున్నామో ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాము ఎంత విశ్వాసముతో సేవ చేస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాము మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది మేము కాదు బాబు సాక్ష్యం ఇచ్చేది మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది నా ప్రియమైన సహోదరులరా మనస్సాక్షి బ్రతికి ఉందా చనిపోయిందా వాతవేయపోయిన మనస్సాక్షి నా ప్రభు మీ మనస్సాక్షిని కూడా సరిదిద్దాలని కోరుకుంటున్నారు మనిషి శరీరము మనిషి ఏమంటే ప్రాణము మనిషి ఆత్మే కాదు మనిషి మనస్సాక్షి కూడా శుద్ధీకరించబడాలి మనిషి యొక్క మనస్సాక్షి ఎప్పుడు మనుషుల బ్రతకాలి ఆ స్థాయికి మనిషి రావాలి ఒక సేవకులు ఆ స్థాయికి వస్తేనే సేవా జీవితంలో ఒక మంచి మనస్సాక్షి కలిగి పరిచయం చేస్తారు చూడండి కొన్ని మాటలు మీకు వివరిస్తాను తిమోతి మొదటి పత్రిక ఇక్కడ చూడండి దైవజనైన పౌలు గారు తన దగ్గర ఉన్నటువంటి సేవకులు కొంతమంది ఎలా అయ్యారు కొంతమంది ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారు మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం తన ప్రియమైన కుమారుడైన తిమోతికి ఒక మంచి మాట చెప్తున్నారు ఏమని తిమోతి సుశరా నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగి జీవించు నోట్ చేసుకోండి మంచి మనస్వాక్షి ఆ మనస్సాక్షి మంచిగా ఉంటే మనిషి మంచిగా ఉంటాడు తీసుకునే నిర్ణయాలు ఆలోచించే ఆలోచనలు వారి ఊహలు వారి తలంపులు అన్నీ ఏమండి క్షేమకరంగా ఉంటాయి పవిత్రంగా ఉంటాయి ప్రతి మనిషిలో మనస్సాక్షి చెడిపోతే అన్నీ చెడిపోతాయి మనిషి మనసాక్షి మంచిగా ఉండాలి కింద ఇంకొక గుంపును చెబుతున్నారు చూడండి ఈ మంచి మనస్సాక్షి నట కొంతమంది త్రోసి వేసి విశ్వాస విషయమై ఓడ భ్రద్ధలైపోయినట్లుగా చెడిపోయారు తిమోతి చాలా మంది చెడిపోయారు కొంతమంది పేర్లు కూడా అక్కడ లిఖించాడు పౌలు చివరికి చెప్పుకుంటూ చెప్పుకుంటూ వారు సాతాను చేతుల్లో ఉన్నారని చెప్పాడు ఎంత దారుణమైన పరిస్థితి అండి అది చైనా మనస్సాక్షి కలిగి అది కొంతమంది నడిపించబడుతున్నారు వారు ఎవరో తెలుసా సాతావును చేతుల్లో ఉన్నారు పాత నిబంధనలో మీరు భయంకరమైనటువంటి జలప్రలయం రావటానికి భూమి మీద కారణం ఏమిటండి మనుషుల యొక్క ఆలోచనలు చెడిపోయినాయి ఊహలు చెడిపోయినాయి తలంపులు చెడిపోయినాయి దేవుడు నరులను యథార్థవంతులుగానే చేశారు ఇవన్నీ చనిపోవడానికి కారణం ఏంటంటే ముందు మనస్సాక్షి బ్రద్దలైపోయింది ఆ మనస్సాక్షిని బట్టి మనిషి పూర్తిగా పతనావస్థలోనికి వచ్చాడు కొంచెం వివరణ మీకు ఇస్తున్నాను ఈరోజు ప్రతిసారి నోట్ చేసుకుంటున్నారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ అని అలా కాకుండా మనస్సాక్షిని గురించి ఒక వివరణ వేస్తున్నాను దీన్ని కొంచెం అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను మీరు ఒక మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి ఈ లోకంలో ఆ మంచి మనస్సాక్షిని బట్టి మీరు చదువుకునే చదువులో ఇవన్నీ పవిత్రమైనటువంటి ఆలోచనలు ఉంటాయి మీ వ్యాపారంలో ఒక పవిత్రమైన జీవితం మీరు చేయగలుగుతారు మీ సేవలో ఆ మనస్సాక్షి యొక్క నడిపింపును బట్టి మీరు సేవ చేయగలుగుతారు మీ విశ్వాస జీవితం కాపాడబడుతుంది అనే సంగతి వాస్తవం దీనికి కొంచెం అనుగుణమైన మాటలు కూడా ఒక రెండు మూడు మీకు చెప్తాను అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుతున్నారు వినండి చూచి సహోదరులారా నేను నేటి వరకు సుషరండి నేటి వరకు నేటి వరకు అంటే ఎప్పుడు ఆ రోజు తమస్సు మార్గంలో వెళ్తున్నప్పుడు గుర్రం మీద కింద పడ్డానే ఆ రోజున ఒక వెలుగును చూశాను కదా ఒక స్వరాన్ని విన్నాను ఏసుక్రీస్తు నా బ్రతుకును బ్రతుకుగా మార్చారు కదా హింసకును హానికరుణ్ణి దూషకుడును పూర్తిగా స్వభావాల్లో పాడు చేసుకొని మృగంలాగా ప్రవర్తించినటువంటి వ్యక్తిని ఆ రోజు నా బ్రతుకును బ్రతుకుగా మార్చుకున్నానే ఆ యేసు క్రీస్తు ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను మంచి సాక్షి కలిగి నడిపించబడుతున్నాను ఒక్కసారి మీరు ఆలోచించండి నా ప్రియమైన సహోదరులరా మీరు మంచి మనస్వాక్షి కలిగి నడిపించబడుతున్నారా లేదా మన సాక్షితో మీరు సేవ చేస్తున్నారా ఒక్కసారి మీ జీవితంలో ఆలోచించవలసిన అవసరత ఉంది చూడండి తిమోతి మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన పవిత్రమైన మనస్వాక్షితో చూసారండి ఇందాకేం చదువుకున్నాం మంచి సాక్షి ఇక్కడేం చదువుకున్నాం పవిత్రమైన మనస్సాక్షిత్వ ఎలా గై కొనాలట యసుక్రీస్తునే కానివ్వండి దేవుని వాక్యమునే కానివ్వండి పూర్వమందు జీవించినటువంటి పరిశుద్ధుల ఏవండి జీవితమునే కానివ్వండి పత్రికలో ఉందిలేండి పదమూడు అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం పవిత్రమైన మనస్సాక్షితో గై కొనాలి దీనికి అనుగుణమైనటువంటి ఒక మాట నేను మీకు తిమోతి రెండో పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనం చదువుతున్నారు వినండి సుశారా దీనికి అనుగుణమైన మాట ఇది నిర్మలమైన మనస్వాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞునై ఉన్నాను ఇక్కడ పవిత్రమైన మనస్సాక్షి ఇక్కడ నిర్మలమైన మనస్సాక్షి ఈ పవిత్రమైన నిర్మలమైన మనస్సాక్షిని భ్రతలు చేసుకోవటానికి ఒక వ్యక్తి భయంకరమైన ప్రమాదంలో పడిపోయాడు ఆయన పేరే ఆసాపు సోపు డెబ్భై మూడో కీర్తన మనందరూ తెలుసు ఇతరుల యొక్క క్షేమం తన కంట పడినప్పుడు తాను వాస్తవానికి వాస్తవానికిన ఒక నిర్మలమైన జీవితం చేసే వ్యక్తి చేతుల్ని పరిశుధపరుచుకున్న వ్యక్తి హృదయాన్ని పరిశుభ్రపరుచుకున్న వ్యక్తి చివరు జరిగింది ఏమిటండి ఆయనలో ఉన్న నిర్మలత్వాన్ని పాడు చేసుకోవడానికి ప్రయత్నించాడు ఆ భయంకరమైన ప్రమాదంలో దేవుడు పన్నే లేదు కారణం ఏం తెలుసండి ఏం చేసిన ఒక మంచి పని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ వారి అంతమును గురించి ధ్యానిస్తున్నారట బైబిల్లో క్లియర్గా వ్రాయబడింది పాడుకోవాలనుకునే వ్యక్తి వాస్తవాన్ని దేవుని మందిని కెలరుగా డెబ్బై మూడో కీర్తన చదువు పోయి ఆ ఇతరలో ఉన్న ఒక గొప్పతనం ఇది చాలా మందిలో ఉన్న అవివేకం ఏమిటంటే చెడిపోవాలనుకుంటే లోహంలోకి వెళ్ళిపోతారు ఈ ఆసాపులో ఉన్న ఒక మంచి స్వభావం ఏమిటంటే దేవుని మందిరానికి వెళ్దాం దేవుణ్ణి అడుగుదాం దేవునికి చెప్పే చేద్దాం ఏం చేసినా విన్నారా చెడిపోయే విషయం కూడా దేవునికి చెబుదాం అనుమతిస్తాడు లేదని దేవుని మందిరానికి వెళ్ళి నేను చేసిన మంచి పని చూడండి వారి అంతమున గోర్చి ధ్యానిస్తున్నాడట వారి అంతమున గోర్చి ఈ మనస్సాక్షిని పాటు చేసుకొని లంచాలు తీసుకునేవారు ముగింపు ఏమిటి తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా విధి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న యవనస్తుల ముగింపు ఏమిటి పాపం ఎవరిని విడిచిపెడతలేదు పాపం యొక్క పరిమాణం ఈరోజు అనుభవిస్తున్నారు మంచి మంచి రాజకీయ నాయకులు కూడా ఆఖరికి ఏమండి సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు మంచి మంచి సినిమా యాక్టర్లని పేరు పొందిన ప్రఖ్యాతిని పొందిన ప్రపంచమంతా ఏమంటే పేరు పొందినటువంటి వ్యక్తులు కూడా చరిత్రహీనులుగా మారిపోతున్నారు మిస్టరీలుగా మారిపోతున్న వారి చరిత్రలు ఇవన్నీ ఆలోచిస్తుంటే అర్థం కావట్లేదా ఎక్కడికి వెళ్తుంది లోకం ఆసాబులో ఉన్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే పరిశుద్ధ దేవాలయానికి వెళ్ళాడు ఆయన సన్నిధిలో మోకరించాడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు వారు అంతమేమిటయ్యా నేను కొన్నిసార్లు మచ్చలు పడిపోతున్నాను చేతుల్లో పరిశుద్ధపరుచుకున్నాను మనస్సాక్షితో బ్రతుకుతున్నాను హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను వారి నా పరిస్థితులు ఏమిటి నా కళ్ళ ముందు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అది కొంచెం కొన్నిసార్లు ఇతరులనే మాటలను బట్టి నాకు ఆయాసంగానే మారిపోతుంది ఆ ప్రమాదాలు నా మీదికి వచ్చినప్పుడు ఆ ఒత్తిడి వలన నేను కూడా మృగంలాగా ప్రవర్తించే పరిస్థితులు వస్తున్నాయి అని అడుగుతూ ఉంటే ఎవరి మనస్సాక్షి కలిగిన వ్యక్తికి దేవుడు ఒక మంచి ఆలోచన చెప్తున్నారు ఎల్లప్పుడూ నా దగ్గర ఉన్నావు భయపడిపోకు నా ఆలోచన ప్రకారంగా నేను నడిపిస్తున్నాను నీ చేయి నేను పట్టుకొని ఉన్నాను తర్వాత నేను మహిమలో చేర్చుకుంటాను అని ఆ వ్యక్తిని తన మనస్సాక్షి తన జీవితం పాడు కాకుండా దేవుడు కాపాడాడు పౌలు గారు చెప్పిన ఇంకొక మాట కూడా చెప్పి మీకు చిన్న ప్రార్థన చేస్తానండి అపోస్తుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయం పదహారవ వచనం అండి ఇక్కడ ఒక మంచి మాట చెప్పారు చూడండి ఎల్లప్పుడూ నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషముగా ఉండున్నట్లు అభ్యాసము చేసుకొని చున్నాను చాలామంది అభ్యాసం చేస్తుంటారండి ఎక్సర్సైజ్ చేస్తుంటారు చాలామంది ఎందుకు చేయరు ప్రొద్దున్నే లేచి ఎక్కడ బాడీ పర్సనాలిటీ పోతుందోనని ఫ్యాట్ పెరుగుతుందోనని ఓ అభ్యాసం చేసుకుంటూ ఉంటారు బాడీని ఎక్సర్సైజ్ చేత ఏమండి కంట్రోల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయిలండి అరికాలు మొదలుకొని తల వరకు సాధకం చేసుకుంటూ ఉంటారు అభ్యాసం చేసుకుంటూ ఉంటారు వాటిని వాడుకు చేసుకుంటూ ఉంటారు అన్నిటికంటే కూడా ఏమండి మీ మనస్సాక్షికి ఒక సాధకం ఉండాలి మీ మనస్సాక్షి ఏమండి ప్రతిక్షణం నిర్దోషముగా ఉండాలి మనస్సాక్షి నిర్దోషముగా ఉండేటట్లు అభ్యాసం చేసుకోవాలి చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ను జాగ్రత్తగా వాడాలనేది చాలామందికి క్రింద పడిపోతే ఎక్కడ దాన్ని కొరినటువంటి డబ్బు నష్టమవుతుందని ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు వారు కోరిన బంగారం విషయంలో జాగ్రత్తగా ఉంటారు వారి వస్తువుల విషయంలో బహు జాగ్రత్తగా ఉంటారు అన్నిటికంటే ముఖ్యంగా మనస్వాక్షి నిర్దోషంగా ఉండేటట్లు మీరు అభ్యాసం చేసుకోవాలి మనస్వాక్షి కంట్రోల్ తప్పకుండా జాగ్రత్త పొందుకోవాలి అందుకే ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి ఈ విధముగా దేవుని ఎదుటను రెండు మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి చూశారండి దేవుని ఎదుట నా మనస్సాక్షి ఎప్పుడు నిర్దోషంగా ఉండాలి మనుషుల ఎదుట నా మనస్సాక్షి ఎప్పుడు నిర్దోషంగా ఉండాలి కొన్నిసార్లు చూడండి దేవుని తెలుసులే నా సంగతి అంటారు దేవుని తెలుసు దేవుని తెలుసు దేవుని తెలుసు అని మనుషులంత అందరిని శత్రువులు చేసుకుంటారు అదొక భక్తి తోటి వారితో సమాధానంగా ఉండరు ఐక్యంగా ఉండరు సంఘాల్లో కూడా చాలా మంది చూస్తుంటాను సేవకులతో ఐక్యంగా ఉండరు సంఘముతో ఐక్యంగా ఉండరు ఓ అతిభక్తి భక్తి అనే గర్వం నాకే వాక్యం బాగా తెలుసు కొంతమంది గర్వం నేను చాలా ప్రార్థనా పరురాలని పరున్నని మరో కొంతమంది గర్వం మేము పెద్ద కులంలో నుండి వచ్చామని ఆ సంఘ సభ్యులమని అదొక గర్వం ఇతరులతో అంటి అన్నట్టుగా ఉంటారు దేవుని తెలుసు దేవుని తెలుసు దేవుని తెలుసు అంటారు ఇదొక టైపు ఇంకొంతమంది ఏమో దేవుని ఎదుట మన మనస్సాక్షిని జాగ్రత్త పరుచుకోరు మనుషులు ఎదుట మాత్రం పవిత్రంగా జీవించినట్లుగా నటిస్తారు పౌలు గారు చెప్పే అనుభవం ఏంటంటే దేవుని ఎదుటను రెండు మనుషుల ఎదుటను నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషముగా ఉన్నట్లు నన్ను నేను నన్ను నేను సాధకం చేసుకుంటున్నాను అభ్యాసం చేసుకుంటున్నాను నా ప్రియమైన సహోదరులారా ఎవరో ఒత్తిడి చేశారని తప్పులు చేయలేదు దానియలు దాని గురించి చాలాసార్లు మనం చదువుకుంటాం దానియలు గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని మీరు నోట్ చేయండి ఈ మంచి మాట దానియాలు చెప్తున్నారు నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని అంటే అర్థమేం తెలుసండి నా దేవుని ఎదుట నా దేవుని ఎదుట నా మనస్సాక్షి ఎప్పుడు నిర్దోషముగా ఉన్నది ఎవరో ఫలవంతం చేశారని సంతోషపరిచారు దాని సంతోషపరిచారు నేను బాగా ఓ ద్రాక్ష రసం ఉచితంగా వచ్చింది ఆహారం ఉచితంగా వచ్చింది ఆపరే కదండి సంతోషించే సమయమే కదండి ద్రాక్ష భోజన పదార్థాలు ఉచితంగా వచ్చినాయి మాంసాహారం దానిలో మరలా ద్రాక్ష ఓ ఎంత ఉప్పొంగే విషయాలండి ఎంత సంతోషించే విషయాలండి అలాంటప్పుడు కూడా తన మనస్సాక్షి ప్రకారంగా జీవించాడు మీరెవరో సంతోషపరిచారని నేను కంట్రోల్ తప్పను బాబు మీరెవరో పొగిడారని నేను కంట్రోల్ తప్పను మీరెవరో ఉబ్బిస్తున్నారని కంట్రోల్ తప్పను కొంతమంది ఏమండి ఇలాంటి ఆఫర్లు వచ్చింది అనుకోండి ఓహో విశ్వాసాన్ని బ్రదలు చేసుకుంటారు పవిత్రతను బ్రదలు చేసుకుంటారు స్వాక్షాన్ని పోటు చేసుకుంటారు అతి ఎక్కువైపోతుంది సంతోషం ఆ మరుసటి రోజుల్లోనే భయంకరమైన నింద వచ్చింది తీసుకొని వెళ్ళే ఆ వ్యక్తిని సింహాల గుహలో వేశారు భయంకరమైన శ్రమణాలి సింహాల గుహలో వేసే భయంకరమైన శ్వాసను పుట్టించారు అలాంటప్పుడు కూడా ఒత్తిడి చేశారని శ్రమ వచ్చిందని తన మనస్సాక్షిని పాడు చేసుకోలేదు ఆరో అధ్యాయంలో తొమ్మిది పది వచనాలు వ్రాయబడింది యథావిధిగా యథావిధిగా అనే పదం ఉపయోగించారు యథావిధిగా ముమ్మారు అనుదినం ఆయన చేసే విధంగానే తన మనస్సాక్షిని బట్టి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు ఆరాధన చేస్తున్నారు అందుకే ఆయన మనస్సాక్షిని ఎప్పుడూ నిర్దోషంగా కాపాడుకుంటున్నారు ఈ మాటలు వినుచు ఉన్నప్పుడే వాతవేయమైన మనస్సాక్షితో ఉన్నారా అసలు మనస్సాక్షి లేకుండా చచ్చిన మనస్సాక్షితో బ్రతుకుతున్నారా ఒక మంచి మనస్సాక్షి కలిగి పవిత్రమైన మనస్సాక్షి కలిగి నిర్మలమైన మనస్సాక్షితో ఒక నిర్దోషమైన మనస్సాక్షితో మీ జీవితాలను గడుపుకుంటున్నారో మీ మనస్సాక్షి గద్దింపును బట్టి మీరు నడుస్తున్నారో లేదో అసలు మనస్సాక్షి ఉందా లేదా ఒకసారి మీరు ఈ మాటల చేత పరిశీలన చేసుకోండి మన సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు మూలవాక్యం అదే మీకు చూపించాను పత్రిక పదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మీ మనస్సాక్షికి కల్మషము తోచకుండాన్నట్లు మీ జీవితాలను గడుపుకోండి వెంటాడుతూ ఉంటుంది మనస్సాక్షి ఎప్పుడు ఎక్కడ తప్పు చేస్తావు తప్పు చేస్తామని ఎంత వెంటాడిన ఏమండి లైసెన్స్ లేకుండా బైక్లో వెళ్తున్నప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ నైన్ మీరు తప్పించుకుంటారేమో మనస్సాక్షిని తప్పించుకోలేరు ఎన్నారా మనుషులనైనా తప్పించుకొని తిరుగుతారే మీరు మనస్సాక్షిని తప్పించుకోలేరు ఆ మనస్సాక్షి మీ మీద నేరారోపణ మోపకుండా ఆ మనస్సాక్షికి కల్మషము తోచకుండా మీ జీవితాలు ప్రోక్షింపబడిన హృదయముల కలిగి నిర్మలమైన వాక్యము చేత స్నానము చేసిన శరీరములు కలిగి విశ్వాస విషయము ఒక సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైనటువంటి జీవితం చేస్తూ దేవుని సన్నిధిలో గడపండి ఈ మాటల ద్వారా మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు మనుసాక్షి చేత గద్దింపబడిన వారై జీవించి ఒక లోతైన పరిశుద్ధత మీరు అనుభవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మరి నేను మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను ఈ మాటలన్నిటిని మీ హృదయములలో భద్రపరుచుకోమని కోరుకుంటున్నాను ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి ఆయా సమయాలలో ఒక అంశం మీద ఈ మాటలు మీరు చేస్తున్నారు మరి ఈ సమయంలో మీరిచ్చినటువంటి ఈ మాటలను బట్టి మీకు స్తోత్రం మన సాక్షిని గూర్చినటువంటి ఒక వివరణ లేఖనాల్లో నుండి ఏమై ఉందో చక్కగా ఇప్పటి వరకు మీరు వివరించినందుకు స్థుతిస్తూ ఉన్నాను తండ్రి ఇక మీదట సాక్షికి కలమశము తోచకున్నట్లు సాక్షి నేరారోపణ మోపుతూ ఉన్నప్పుడు జాగ్రత్త పడుతూ సాక్షి చేత గద్దెంపబడిన వారై సాక్షి ద్వారా ఒక రోజున న్యాయం మమ్మల్ని పట్టుకుంటుంది అని వాత వేయబడిన మనస్సాక్షి కలిగే కాకుండా మనస్సాక్షిని పూర్తిగా చంపుకున్నటువంటి వ్యక్తులుగా ఉండకుండా ఎన్నో వాక్యపు ఆధారాలు మీరు చూపించారు తండ్రి అలా కాకుండా మీ బిడ్డలో ఒక మంచి మనస్సాక్షి కలిగి ఒక పవిత్రమైన మనస్సాక్షితో నిర్దోషమైన మనస్సాక్షితో బిడ్డలు జీవించినట్లు సహాయం దయచేయండి ఈ మాటల యొక్క ఆశీర్వాదం శారీరకముగా ఆత్మ సంబంధముగా బిడ్డల సమృద్ధిగా అనుభవించున్నట్లు మీరు సహాయం చేయండి ఈ మాటల ద్వారా ఒక లోతైన పరిశుద్ధత కలిగి జీవించున్నట్లు సహాయం చేయండి భక్తిలో ఒక స్థిరత్వాన్ని మీరు కలగచేయండి మీ మహిమగల రాకడకు రాజ్యానికి ఈ మాటల ద్వారా అనేకుల్ని సిద్ధపరచమని ఈ మాటల యొక్క ఆశీర్వాదాలు రాబోయే రోజులు బిడ్డలు అనుభవించినట్లు కృప చూపించి ఘనమైన మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోండి ఈ సందేశాలు వినుచు ఆత్మీయంగా బలపడుతూ సంఘములో స్థిరపరచబడుతూ తండ్రి మరింతగా మీ మాటల కొరకు ఎదురు చూస్తున్న వీళ్ళందరినీ పేరు పేరు వరుసన ఆ ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందమని ఏసునామములో అడుగుచున్నాను తండ్రి Amen.